మామూలుగా ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ తగ్గుతుంది అంటారు నాన్నగారికి అది ఆపోజిట్ ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ ఎక్కువ అవుతుంది బాలయ్య బాబుకు 56 ఏళ్ళ అది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట ఆ కేక్ బరువు చూసి బ్రహ్మణి గారు అన్నారన్నమాట ఇంత పెద్ద కేక్ ఏంటి 56 ఏళ్ళ అంటే అప్పుడు గుర్తొచ్చింది బసవరామ తారకపుత్ర బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బాలయ్య బాబుకు 56 ఏళ్ళ అది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట ఆ కేక్ బరువు చూసి బ్రహ్మణి గారు అన్నారన్నమాట ఇంత పెద్ద కేక్ ఏంటి 56 ఏళ్ళ అంటే అప్పుడు గుర్తొచ్చింది ఎందుకంటే నేను సెట్లో చూస్తుంది సెట్లో అందరికన్నా చిన్న ఆయన మా సెట్లో గౌతమిపుత్ర శాతకన్యగా తెర మీద కెమెరాలు ఎలా ఉంటారో సినిమా చేస్తున్న సేపు గత 20 రోజులుగా మాకు మార్గదర్శి మాకు ఒక మంచి విద్యార్థి నేను ఒక డైరెక్టర్ గా ఒక నటుడు ఇంత రెస్పెక్ట్ ఇస్తారా అనేది నో లెజెండరీ పర్సన్ 99 సినిమాలు చేసి ఒక గొప్ప మైలురాయి 100 మైలురాయి అందుకోబోతున్నతను ఒక నిత్య విద్యార్థి లాగా చిన్న పిల్లవాడి లాగా అదే టైంలో అవసరమైనప్పుడు ఒక మార్గదర్శి లాగా ఉన్న బాలయ్య బాబు సినిమాల పరంగా కన్నా నాకు వ్యక్తి పరంగా చాలా ఎక్కువ అభిమానం ఉంది ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక చిన్న ఎమోషన్ గురి అవుతున్నాను ఇదే కారిడార్ నుంచి నేను నడిచి చాలాసార్లు మా అమ్మగారిని తీసుకొని ఈ హాస్పిటల్కి వచ్చాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూనో ఇంత గొప్ప హాస్పిటల్ యూనో విన్ మై మదర్ నేను మా అమ్మని అమ్మలా చూసుకోవటం వేరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఐ కెన్ టేక్ నేమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ నేమ్ ఎవ్రీ పర్సన్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర నుంచి దే టుక్ గ్రేట్ కేర్ ఆఫ్ హర్ ఈరోజు బాలయ్య బాబు ఇంత పెద్ద సినిమా 100 సినిమా చేస్తుంది ఈరోజు తన పుట్టినరోజు నాడు అక్కడ ఉండి ఈస్ ట్రైన్ టు రేజ్ ఫండ్స్ దీనికి నేను అమెరికాలో చదువుకున్నప్పుడు అప్పుడు కూడా బాలయ్య బాబు ఒకసారి ఫండ్ రేజింగ్కి వచ్చారన్నమాట కానీ అప్పుడు నేను ఈస్ట్లోనా నేను వెస్ట్లోనా అప్పుడు ఏమి చేయలేకపోయాను బట్ ఇప్పుడు
ఆయన చేస్తున్నో నాకు ఇప్పుడు వివేకానంద అంటుంది సర్ చెప్తున్నప్పుడు గుర్తొచ్చింది సొసైటీ డస్ నాట్ గో డౌన్ బై ద యాక్టివిటీస్ ఆఫ్ క్రిమినల్స్ సొసైటీ గోస్ డౌన్ బై ద ఇన్యాక్టివిటీస్ ఆఫ్ గుడ్ అండ్ ఏబుల్ మ్యాన్ బలయ్య బాబు ఈజ్ ఎ గుడ్ మ్యాన్ ఏబుల్ మ్యాన్ అండ్ హీఈస్ యూజింగ్ హిజ్ ఎబిలిటీస్ టు డూ సచ్ ఎ గ్రేట్ వర్క్ అండ్ పర్సనల్గా నా మా కుటుంబం తరపు నుంచి మోర్ దాన్ దట్ ఈ సినిమా యూనిట్ తరపు నుంచి బాలయ్య బాబు శతమానం భవతి అనే చిన్నపిల్లడు ఆయన ఆ దర్శకుడి స్థాయిలో నేను ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకు ఒక శుభాభినందనలు అందిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మణి యూ హ్యావ్ గ్రేట్ డాడ్ అండ్ ఈస్ డూయింగ్ గ్రేట్ వర్క్ సార్ యూ హ్యావ్ ఎ గ్రేట్ చైర్మన్ అండ్ అఫ్ కోర్స్ వీ నో దట్ వీ హ్యావ్ ఎ గ్రేట్ హీరో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారాలు ఇక్కడున్న నాన్నగారి బస్వ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొలీగ్స్ అందరికీ నాన్నగారి కొత్త సినిమా 100th సినిమా యూనిట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా నమస్కారాలు ఇప్పుడు నాన్నగారు 56 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 57th ఇయర్ ఎంటర్ అవుతున్నారంటే నాకే సర్ప్రైజింగ్గా ఉంది మామూలుగా ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ తగ్గుతుందంటారు నాన్నగారికి అది ఆపోజిట్ ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఇంట్లో చూసుకున్నా కూడా మనవాడితో చిన్న పిల్లోళ్ళలాగా ఆడుకుంటూ ఉంటారు ఇప్పుడు పర్సనల్గా చూసుకుంటూ ఉంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు మానవ సేవే మాధవ సేవ అని ఆ ఇన్స్పిరేషన్ నాన్నగారు తాతగారి నుంచి తీసుకున్నారు అందుకే ఈ హాస్పిటల్ ద్వారా ఇంత సర్వీస్ చేసి కంట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా రికగ్నైజ్ అయిందంటే It is because of the support of all his colleagues, all the staff of the hospital, and I'm sure this hospital will go a long way. Thank you so much for all your support, and wishing you all huge success going forward. Impact edaithe undo Hyderabad lone kaadu, but it should go much beyond that. Nanagar dan kosam chaala hard work chestunnarandi. Ippudu Krish gar cheppinattu US lo kuda fundraising atvanti activities chestunnaru. He's also attending many conferences there. So I'm sure with all your support, this will go a very long way. Thank you so much for having me here. Mamulga, age perige koddi energy tagutundi antaru. Nanagariki adi opposite. Age perige koddi energy ekku avutundi. Thank you.